నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్బంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ కేంద్రంలో ఎన్నికల సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా, వారిలో నమ్మకం భరోసా భద్రత కలిగేలా గోదావరికి వచ్చిన సీఆర్పీఎఫ్ బలగాలతో గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి గాంధీచౌక్ మీదుగా లక్ష్మీనగర్, రమేష్ నగర్, తిలక్ నగర్, పరశురాం నగర్ నుండి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నమస్కారం. ఈరోజు గోదావరికని రామగుండం కమిషనరేట్లో ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఒక ఎలక్షన్ రన్ స్టార్ట్ అయిపోయింది. దాంట్లో భాగంగా మనకు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ సిఆర్పీ వచ్చింది ఇక్కడికి గోదావరికనికి. ఈ మొత్తం ఈ మన పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూ సంబంధించి మంచిర్యాలకి ఒక కంపెనీ వచ్చింది, గోదావరికని సంబంధించి ఒక కంపెనీ వచ్చింది. గోదావరికలో మనకు సెన్సిటివ్ ఏరియాస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, తర్వాత మెజారిటీ ఎక్కువగా ఒక పోలింగ్ లొకేషన్స్లో ఎక్కువగా ఓటర్స్ లొకేషన్స్, తర్వాత ఇంకా ఏదైనా ఏ డిస్టర్బెన్సెస్ ఉన్న ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ని స్టార్ట్ చేయబోతున్నాము. నిన్న అక్కడ మంచిర్యాలలో ఫ్లాగ్ మార్చ్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఎలక్షన్ని చాలా పీస్ఫుల్గా పగడబందీగా ఏమాత్రం డిస్టర్బెన్సెస్ లేకుండా తీసుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, పబ్లిక్కి పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది, అన్ని ఫోర్స్ మా ఫోర్స్ రెడీగా ఉంది, మేము ఆల్ ప్రిపేర్డ్ ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ చేయడానికి మీ యొక్క ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నాము. ఈరోజు సిఆర్పీ అసిస్టెంట్ కమాండెంట్ గారు ఉన్నారు, మన బెటాలియన్ నుంచి మనకు ఇక్కడ ఒక కంపెనీ మొత్తం వచ్చింది. ఆ కంపెనీ మొత్తం ఇక్కడ మేము ఫ్లాగ్ మార్చ్ చేయబోతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ గోదావరికని ఏరియా మొత్తం కవర్ చేస్తాం. మన జీవితాలను మానవతా విలువలతో గడపాలనేదే సర్వమతాలు బోధించే అంశమని, మార్గాలు వేరైనప్పటికీ మనందరి లక్ష్యం ఒకటేనని, సాటి మనిషిని ప్రేమిస్తూ పేదవాడికి చేయితనిస్తూ జీవనం సాగించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఎంప్లాయీ సర్వీసెస్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. మాట్లాడాల్చుకున్నాం అందరూ కూర్చొని ఆలోచించాం. ఇది ఈ రోజా అంటే అంటే సభలు అంటే స్నానాన్ని పెంచుకోవడం, కోపాన్ని తగ్గించుకోవడం. అది ఎవరైనా చేసుకుంటే ఈ నెలంతా ఉపయోగించుకొని కొంచెం కోపాలు తగ్గించుకుంటూ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది, ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం కోపంతో
తప్పు చూసినప్పుడు తప్పని చెప్పడానికి, ఇతరులు తప్పు చేసినా దాన్ని తప్పండి ఇది మార్చుకోవాలని చెప్పడానికి, దీనికన్నా అతి ముఖ్యంగా మనసులో ఉన్న తప్పుల్ని సరిదిద్దుకోవడానికి. ఇది ఒక పదం మీరు వినే ఉంటారమ్మా, ఈ పదాన్ని ఎందుకో చాలా వరకు తప్పుడు ప్రచారం చేసి ఈ పదాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంటారు. ఈ పదం వినుంటారు కదా, చాలా మంది వీళ్ళతో కొంచెం కోపం వస్తుంది. ఈ జిహాద్ అనే పదం విన్నారా? అసలు ఏంటనేది అర్థం చేసుకున్నారా ఎప్పుడన్నా? ఏం చెప్తారు, జిహాద్ అనేది బయట వాళ్ళతో యుద్ధం చేయడం కాదండి, కాదు, లోపలున్న తప్పులు లోపాలతో యుద్ధం చేయడం జిహాద్ అంటారు. ఎవరినీ బయట వాళ్ళతో యుద్ధం చేసే ముందు నీలో లోపాలు తగ్గించుకునే బయటికి రమ్మని రాసింది. ఎందుకో ఏదో కారణం వల్ల ఈ పదాన్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. నేను చెప్తున్నాను, మనలో లోపం ఉన్నంతసేపు బయట వాళ్ళని మనం ఏం చెప్పే మనకు అసలే. సో సహనం ఒకటి, ఆ సహనాన్ని మూడోది అతి ముఖ్యంగా అతి ముఖ్యమైన అంశం మనలో అనేక దాహం. ఈ ఫుడ్ అనేది ఎందుకు ఆపుకుంటారు అనేది 18-13 గంటలు ఎందుకు ఆపుకుంటారు? ఒక పేదవాడికి ఉన్న కష్టం అర్థం చేసుకోవాలి. మతం ఏమున్నా మార్గాలు ఏమున్నా పేదవాళ్ళ కష్టాలు అర్థం చేసుకుంటేనే మతం విలువ అనేది నేను నమ్ముతున్నానండి. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది దాహం తెచ్చుకుంటున్న వాళ్ళని అసలు నీళ్లు లేనప్పుడు వాళ్ళు ఎంత దాహం పడుతున్నారు, ఫుడ్ లేని వాళ్ళు ఎంత వాళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నానన్నా. ముగిసే ముందు ఒక వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను, ఎవరైనా ఏమైనా అనుకుంటే క్షమాపించండి, వయసు తప్పుంది ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోండి కానీ మనసులో పెట్టుకుంటాడు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏ వేరే వేరే దారి తీసుకుని అదే మార్గానికి వెళ్తుంది కానీ చర్చ చాలా చేసుకుంటాం. దాని ఏంటి నువ్వే దాన్ని తీసుకున్నావు నా దగ్గర ఏంటని చర్చ చాలా పెట్టుకుంటాం. అంటే మొదలైంది ఎక్కడ, పోయేది ఎక్కడ? ఏ మతంలో ఉన్నా కానీ ఒక మూల విలువని క్షమ లేదు కావాల్సింది. ఆ విలువల్ని గమనిస్తే ఎవరు కానీ కోపం రావడం, ఎవరు కానీ ఎక్కువ తప్పు అని ఆలోచించరు. ఎన్ని మతాలు చదవడానికి ప్రయత్నించినా లేదు ముందు మూలకాలు దానికి ఉన్నాయి, మూలాలు కొన్ని ఉన్నాయి. ఏంటవి? నేను ఇప్పుడు చెప్పినాను, అందరిని ప్రేమతో చూడండి, అందరిని కలిసి ముందుకు తీసుకెళ్ళండి, వేరే వాళ్ళ బిలీఫ్స్ని రెస్పెక్ట్ చేయాలి, నాదే కరెక్ట్ అని చెప్పేది ఏ మతం కూడా చెప్పదు, ఆఖరికి లేని వాళ్ళని మద్దతు చేయాలి. అదే నేను చెప్పబోయే ఆఖరి. ఈ రంజాన్ నెలలో ఒక ఈద్ ముందు అంటే పండుగ, ఈద్ అంటే పండుగ, ఈద్ అంటేనే పండుగ, పండుగ ముందు జకాత్ అనేది ఒకటి ఉంటుంది. జకాత్ అంటే ఏంటి? మేము చేసుకున్న శాలరీలో 2.5% కంపల్సరీగా పేదవాళ్ళకి 2.5% ఇవ్వాలి, 2.5% ఇవ్వాలి. అది కూడా ఎంత అద్భుతంగా రాస్తుందంటే అమ్మా ఇవ్వడం ఒకటే కాదు, పండుగ ముందు ఇవ్వడం. ఎందుకంటే పండుగ వాళ్ళు కూడా చేసుకోవాలి, పండుగ తర్వాత ఏదో చారిటీ ఇవ్వడం కాదు, ఇచ్చేటప్పుడు ఇచ్చేవాడికి సంతోషం ఉండేలా ఇవ్వాలి. ఏదో చేరిపోయిన బట్టలు ఇచ్చేసి చెప్పిపోయిన ఇచ్చేసి ఇంట్లో కొంచెం అవసరం లేని ఫుడ్ ఇవ్వడం కాదు, మనం ఏం చేసుకుంటాం అదే ఇవ్వాలని రాసి ఉంది. ఇంత చక్కగా రాసింది ఎందుకంటే చాలా మతాలు ఉంది, వాళ్ళని గౌరవిస్తేనే, లేని వాళ్ళని గౌరవిస్తేనే ఏ మతం కానీ విలువ. ఈ మాటలు మీ అందరికీ ఇక్కడ ఆ వనితులకు వచ్చిన అందరికీ మా ప్రెసిడెంట్ సార్ గారు, అఫ్జల్ గారు ప్రెసిడెంట్ గారి వైపు నుంచి, మా శంకర్ గారి వైపు నుంచి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ తరక్కి ఆగే బడే తెలంగాణ హిందుస్తాన్ పెట్టుకున్నాము అటు అందరూ పోయి హరీస్ తిన్న తర్వాత మన డస్ట్బిన్ ఉన్నది, ఆ డస్ట్బిన్ కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి. చిన్న చిన్న ఇక్కడ ఏంటంటే ఫైవ్ స్టార్ వరకు ఉదర్ జానే బాద్ ఉదర్ బయట వహాపర్ కావచ్చు టైం వచ్చి అలహమ్దుల్లా శామిల్ జరిగే ఆ జరిగే 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 జరిగే
హమ్ సబ్కి జో దిల్లీ ఖ్వాహిష్ హే దిల్ మే జో ఖ్వాహిష్ హే దిల్ కి జో దిల్ మే జో జాయిజ్ జో ఖ్వాహిషాత్ హే జాయిజ్ ఖ్వాహిషాత్ కో పూరా ఫర్మా ఐ అల్లాహ్ హమ్ ఇస్ ఇఫ్తార్ కి దావత్ కే జరియే హమ్ సబ్కి పరిషానియో కో దూర్ ఫర్మా ఔర్ అభీ దావత్ కా టైమ్ హో చుకా హే తో మే సబ్సే పహలే దావత్ కా ఎలాన్ కర్తా హూం ఫాతిహా బిస్మిల్లాహ్ అల్లాహు అక్బర్ బిస్మిల్లాహ్ దావత్ స్టార్ట్ అల్లాహుమ్మ ఈ నెల 24న పెద్దపల్లి జిల్లా గోదావరికని హెచ్ఎంఎస్ కార్యాలయంలో జరగబోయే రైతు సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట అధ్యకులు ముడిమడుగుల మల్లన్న ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆవేదన చెందారు. ఆదివారం ఈ నెల 24 తారీఖు నాడు రైతు సంఘం రైతు సదస్సు జరిపి రైతుల బాధలు, ఇక్కట్లు, రైతులు అనుభవించే ఏ సందర్భంలో రెవెన్యూ ఏంది, వైద్యం ఏంది, విద్య ఏంది, రైతులకు సామినాథ కమిటీసి ఏమైంది, కేంద్ర బడ్జెట్ సంఘం సంబంధించింది, గిట్టుబాటు ధర, ఆత్మహత్యలు, ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదని రైతు సంఘం ఒక సదస్సు పెట్టినాం. 24 తారీఖు నాడు 10 గంటలకు మొదలై 6 గంటలదాకా నడుస్తుంది. ఇలా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మేధావులు, పత్రిక మిత్రులు, రైతు సోదరులు, సోదరమణులు అందరూ మమేకమై మన బాధలు, గాథలు చర్చ జరుగుతుంది. నీళ్ళు, నిధులు, అన్నం పెట్టే అన్నదాత ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? ఒక రైతే ఈ దేశానికి ఎన్ని ముక్క అనే పాలకులు వల్లించటోళ్ళే ఎందుకు వలసాబోతున్నారు? ఎందుకు వాళ్ళ గిట్టుబాటు ధర లేదు? వాళ్ళ కుటుంబం చిన్న భిన్నమైంది. వైద్యం లేక చిన్న ఎకరమో 2 ఎకరం అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మేనేజర్ కారకం ఈ పాలకుల విధానం, గిట్టుబాటు ధర లేకపోవటం, సరైన వాళ్లకు బడ్జెట్ కేటాయించకపోవటం, ఇవన్నీ కారణమని మా రైతు సంఘం గుర్తించి రైతు సోదరులందరినీ మేలుకొల్పి ఈ రాజ్యంలో మా వాటేంది, ఈ రాజ్యంలో మేము ఎక్కడున్నాం, నిండు 100 ఏళ్ళు బతకవలసిన వాళ్ళం, నిండుగా బతకవలసిన వాళ్ళం, మధ్యంతరమే మేము ఇట్లా ఎందుకవుతున్నాం అనే ఒక ఆలోచన చేసుకొని చైతన్యం చేసి ఈ రాజ్యంలో మాకు హక్కులు ఏమున్నాయి, మాకేం కావాలి, అన్నదాతకే ఇంత అధోగతి పాలవుతుందని ఒక చర్చ జరుపుతున్నాం. ఇది రైతు సమస్యల సాధన సమితి ఆధ్వర్యంలో అందరూ ఒక 300-400 మంది మేము అందరిని పిలుస్తున్నాం. ఆ రోజే ఒక చిన్న డిన్నర్ కూడా చేసుకుంటాం, భోజనం చేసుకుంటాం, అందరం కలిసికట్టుగా ఇది చివరి దాకా కొనసాగిస్తానని రైతు సోదరు సోదరమణులకు మా రైతు సంఘం పిలుపునిచ్చింది. మిగతా వాళ్ళందరూ రావాలి. దానిలో ఒక 7-8 మంది వక్తలు ఉన్నారు. అన్ని విషయాల మీద ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద, సామినాథ కమిటీ ఒకరు, నీళ్ళ జలవనరుల మీద ఒకరు, బడ్జెట్ మీద ఒకరు, నల్ల చట్టాల మీద ఒకరు, ఆత్మహత్యల మీద ఒకరు, గిట్టుబాటు ధర మీద ఒకరు, అంటే రైతు జీవన విధానం మీద ఒక విశ్లేషణ జరుగుతుంది. ఒక మనం మేలుకొల్పే ఒక సమావేశం ఇది. అందరు వచ్చి 24 తారీఖు నాడు పొద్దున 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఓపిక ఉండి తప్పకుండా దీన్ని జయప్రదం చేస్తారని మా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి నుంచి నేను అధ్యక్షుడిగా మీకు పిలుపునిస్తున్నాను సందర్భంగా చెప్తున్నాను. క్షేత్ర పరిశీలనతోనే విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలుగుతుందని ప్రభుత్వ మెడల్ డిగ్రీ కళాశాల జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పత్తి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక విజయపాల కేంద్రాన్ని ఫీల్డ్ విజిట్లో భాగంగా విద్యార్థులతో కలిసి సందర్శించారు. సందర్భంగా డాక్టర్ పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ డైరీస్ అండ్ సబ్జెక్టు అత్యధిక ఆదరణ పొందుతూ
దేశ ప్రజల పాలన సంబంధిత అవసరాలను తీర్చే గొప్ప శాస్త్రంగా మారిందన్నారు. మీ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్ష్యపై ఈరోజు మేము ఇక్కడికి విజయ డైరీకి ఫీల్డ్ విజిట్ కోసం రావడం జరిగింది. సో గౌరవనీయులు ప్రిన్సిపల్ సార్ జయకిషన్ భగవత్ సార్ యొక్క పర్మిషన్తో మేము ఈరోజు విజయ డైరీ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మేనేజర్ సార్ సతీష్ సార్ సార్ యొక్క సహకారంతో ఇలాంగ్ విత్ డైరీ మేడం అరుణ మేడం అండ్ లెక్చరర్ యువరాజు కుమార్ సార్ యొక్క ఆధ్వర్యంలో పిల్లలందరితో కలిసి మనము డైరీ ప్లాంట్ని మనం విజిట్ చేస్తాము. మరి ఇక్కడ యాక్చువల్గా అంటే మిల్క్ వేరు వేరు ప్లేసెస్ నుంచి ఎట్లా వస్తుంది, ఎట్లా మనం సాచురేషన్ అవుతుంది, క్రీమ్ మనం ఎట్లా దాన్ని సపరేషన్ చేస్తాము, దాని తర్వాత ప్యాకెట్ ఎట్లా ఉంటుంది, ప్యాకెట్ ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది, తర్వాత మనకు బాయిలింగ్ అంటే స్టీమ్ ఎట్లా జనరేట్ అవుతుంది అనేది విషయాలన్నీ కూడా మరి సతీష్ సార్ గారు అట్లాగే వాళ్ళ యొక్క స్టాఫ్ మెంబర్స్ మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ సార్ జయకిషన్ ఓజా సార్ మనకి 2019లో మనకి డైరీ అనే ఒక కోర్సును కొత్త ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఓవరాల్ మనకి ఉన్నటువంటి ఈ ఏరియాలో మొదటిసారిగా మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లోనే ఈ కొత్తగా ఈ కోర్సు ప్రవేశపెట్టడం జరిగింది. సో అప్పటి నుండి కూడా మేము ఎవ్రీ ఇయర్ విజయ డైరీకి రావడం, సో మేనేజర్ గారి సహకారంతో మేము విజిట్ చేయడం, సో వాళ్ళు కూడా వాళ్ళ అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం వెచ్చించి ఉన్నటువంటి టెక్నాలజీ గురించి మాకు పిల్లలకి బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పడం నిజంగా చాలా ధన్యవాదాలు సార్. సో ఇది పిల్లలకి ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతగానో ఉపయోగపడుతుంది.
సో వాళ్ళకి థియరిటికల్ గాను అట్లాగే ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూను వాళ్ళ ఫ్యూచర్లో కూడా సో వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్కి జాబ్ ఓరియంటెడ్కి ఇది ఎంతగానో. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓంనగర్ కాలనీలో గల సంతోషిమాత దేవాలయంలో ఫాల్గుణ మాసం శుక్రవారం అమ్మవారికి కలశ ఉద్యాపన పూజలు శాస్త్రోక్తంగా వేద మంత్రోచనల మధ్య నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు అల్లాడి ప్రకాష్ శర్మ తెలిపారు. మహిళా భక్తులచే అమ్మవారికి అభిషేకం, కలశ పూజలు, ఉద్యాపనం, సామూహిక కుంకుమార్చన, వడిబియ్యం వర్ణింపు, ప్రత్యేక పాటలతో డోలోత్సవం, ప్రత్యేక నైవేద్యాల నివేదన, మహామంగళహారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతాభ్యో నమః. పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతుల కల్పన చేయాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కూసమంచి మండలంలోని నాయకన్గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈశ్వరమాధారం పాఠశాలలను సందర్శించి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్ తదితర అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్యాకెట్ తీసుకుంటే మంచిది, లొకేషన్ మార్చలేదు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పించిన పార్టీ అని, ముస్లింలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రామకుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పాత మున్సిపల్ ఏరియా జమా మసీద్లో తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ మెంబర్ 49వ డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే బనే కే బాద్ పహలీ బార్ ఆప్ సభీ కి మదద్ సే ఆజ్ ఆప్ సే మిల్నే కా మౌకా మిలా. ఈద్ ముబారక్, రంజాన్ ముబారక్ సభీ కో. మేరే సాథ్ మౌజూద్ బుజుర్గ్ హమారే దోస్త్ మేరే పరివార్ కామ్రస్ కే ఔర్ సాథ్ హీ మేరే పరివార్ సబ్కో భీ పహలీ బార్ ముబారక్ ఆప్ దేతే హుయే. మేరే ఇత్నే బరసోన్ సే आज भी लड़ते 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 25 साल के बाद मौका दिए आप लोग, वो भी दिए तो ऐसा दिए कि छप्पर फाड़ के जो गिरते, ऐसा जबरदस्त मौका दिए. पूरा स्टेट में ये रामावलम कौन है, ये कौन है, ये रास्ता इतना बड़ा मेजॉरिटी से जीता है और जवाब के लिए कि मोहब्बत क्या है उनकी. हर एक इंसान हमारा चीफ मिनिस्टर से लेकर हर एक पार्टी वालों में रामगुणों की तरफ सोचने की कोशिश करें और उसके आप लोग जो मौका पता है उसके बराबर फिर आज असेंबली में जब मेरे बात करने का मौका मिला तो यहाँ के लिए हर चीज में यहाँ तकलीफ है, क्या है यहाँ पे कैसा तरक्की कर रहे हो, यहाँ के हमारे लोग हमारे नौजवान पढ़ लिख कर बेरोजगार कैसे है, उनके लिए क्या कर रहा है, उनके पूरा गवर्नमेंट को पता चले जैसा स्टेट में हर एक कोई पता चले ऐसा मैं असेंबली में बात करने का कोशिश किया. उसकी आज वो बात करने के बाद हमारे कॉर्पोरेशन में कोई ऑफिसर रहता नया कॉर्पोरेशन में ऑफिसर सर हमारे मेयर साहब के और हमारे पूरे नेता लोगों के एडवाइस पे आज मैं फखर से कह सकता हूँ आपका परिवार का एक आप जो मोहब्बत से मैं वोट देगा हूँ विधायक आज 300 करोड़ रुपए आज बजट लेके आए यहाँ की तरक्की के लिए, रोड के लिए, ड्रेनेज के लिए, पानी के लिए और यहाँ पे डेवलपमेंट करने के लिए. उसके साथ साथ हमारे पढ़े लिखे जवानों बच्चों के आप जो बेरोजगार है उनके लिए स्किल डेवलपमेंट स्किल के लिए सिंगल एडी से बहुत कुछ करने की कोशिश कर रहा हूँ और हमारे नगर को हमारे शहर को पूरी तरह पहले जैसा बनाने की कोशिश भी कर रहा हूँ. आप सब लोगों की मदद मांग रहा हूँ. आज जो आप सब लोग साथ रहे तो जरूर ये गांव उस जैसा पहला रामगुंडम था 20 साल पहले उस जैसा बनाने की कोशिश करूंगा. दुआ करना मेरे लिए और सबके लिए आवाम के लिए सबके अल्लाह ताला से मैं भी दुआ कर रहा हूँ. और मैं वादा कर रहा था लास्ट ईद का पे जब बकरीद आई थी रमजान के बाद मैंने बार बार उस दिन वहां पर आकर इस बार अगर मेरे मौका आया तो पहले मैं बनाऊंगा कब्रिस्तान के दीवार और दीवार बनने की काम शुरू करें हम. उसके बाद अगले साल यहाँ पे जो रुक गया है फंक्शन हॉल शादी खाना भी रुक गया. मैं परसों जाके देखा था हमारे सदर हमारे जागीरदार बार बार बोल रहे थे यहाँ उसको कुछ करने के लिए तो मैं जाके देखा भाई बाद में हमारे अकरम भाई आगे बोले तो वो अंदर नीचे चले गया. वो जमाने में खून बना कैसा बना पता है मगर वो पूरा अंदर गया उसको फिर छोड़ के तो बनाएंगे नहीं दूसरा जगह देख के तो भी अच्छा होने का बड़ा बनाने की कोशिश करेंगे. वो ये साल नहीं अगले साल में इस बार दीवार
शादी खाना, घर में नई जगह पे जबरदस्त शादी खाना बनाएंगे, पूरा खुदा करेंगे। जितना मेहरानी का फंक्शन हो, अगर दूसरे वाला तो फंक्शन हो, हमारे पास आके पूछना, इस तरह बनाएंगे। उसका कितना भी खर्चा हो तो हम मनाने के लिए तैयार है, ये मेरा वादा है। राज ठाकुर आपका परिवार में एक सदस्य, अगर वादा करे तो पीछे जाने वाला नहीं, अगर वादा करता नहीं, अगर आप करे तो बराबर निभाता। यही दुआ करना अल्लाह ताला से, इसको इतना हिम्मत दो मेरे को, और उसके साथ साथ दुआ दे के हमारे साथ यहाँ की तरक्की के लिए जो कोशिश कर रहा हूँ, रामगढ़ में पावर लाने के लिए, NTPC में 2400 मेगावाट का पावर लाने के लिए जो कोशिश कर रहा हूँ, वो कोशिश फिर ये जून में मैं अल्लाह ताला से दुआ कर रहा हूँ। रमजान में आप 3 दिन रोज दुआ पढ़ो, क्योंकि कोयला 8 साल में खत्म हो जाता है। यहाँ पे हैदराबाद में ये नगर को बड़ा शहर बनाएंगे, बिजनेस सेंटर, और रामगढ़ में 4 इंडस्ट्री लाएंगे, तो आने वाले 50-60 साल हमारे पीढ़ियों को, आने वाले नौजवानों को और आगे वालों को अच्छी ये रहती, इसलिए इसके लिए मैं कोशिश कर रहा हूँ, जरूर कल आगे रहूंगा। ये मेरा हिम्मत है आपको देखकर, आप सभी सब सभी को फिर एक बार मुबारकबाद देते हुए इस दिन का टाइम देने के लिए शुक्रिया, धन्यवाद। పెద్దపల్లి జిల్లా గోదావరి కని స్థానిక పవర్ హౌస్ కాలనీ స్పెక్ట్రా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కరాటే మాస్టర్ ముండయ్య ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ల ప్రధానోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కరస్పాండెంట్ శ్యామ్ హాజరై కరాటే బెల్ట్లు పొందిన విద్యార్థులను అభినందించారు. సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు శారీరక దృఢత్వానికి పెంపొందించే కరాటే వంటి విద్యను నేర్చుకోవాలని, తద్వారా పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంటారని సూచించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సాయిలీలా మాట్లాడుతూ ముఖ్యంగా ఆడపిల్లలు చిన్నప్పటి నుండి చదువుతో పాటు కరాటే నేర్చుకోవాలని, తద్వారా మానసిక దృఢత్వం ఏర్పడి జీవితంలో ఎటువంటి సమస్యనైనా సులభంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. Take 30.
1 2 3 4 5 Yay! Ha! So fast! 3 parents, they have supported us a lot, and basically I'm very much thankful to our karate master Monday sir garu for giving his valuable time in our Spectra English Medium High School. So apart from the education, parents, they have to motivate the children to learn the various events, being whatever the extracurricular activities are there, that also very important for the children to enhance their abilities in all round aspects. So by learning karate, the students can gain the physical fitness as well as their mental ability, and also they can coordinate and mingle with the other society and other children very much. So I hope that it's very helpful for the girls also for their self secureness and everything. So we should not ignore this. This is one of the best art. Compulsory, each and everybody must acquire this knowledge, so which is helpful for the students as well as to anyone. It is not belongs to the caste and creed, and as well as there is no particular age limitation also. So compulsory, each and everybody must encourage and come forward, so that we can gain the knowledge as well as everything in the greater aspects. I'm very thankful to our parents as well as the teachers as well as our karate master sir for giving me this conducting this program in our school, and we are very proudful to be have like this master in our Spectra English Medium High School. Thank you very much. BJP పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ వివేక్ వెంకటస్వామి కాక కుటుంబంపై తన స్థాయికి మించి మాట్లాడడం సరికాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ, దమ్ముంటే బీజేపీ పార్టీ నుండి గెలిస్తే ఏం చేశావో ప్రజలకు వివరించాలి, కానీ వెంకటస్వామి కుటుంబంపై విమర్శించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్దతి కాదన్నారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే తగిన బుద్ది చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సోదరుడు తమ్ముడు గోమాస శ్రీనివాస్ తన స్థాయికి మించినటువంటి మాటలు మాట్లాడి రాజకీయాలలో ఒక ఔన్నత్యాన్ని చాటుకోవాలి, బీజేపీ అభ్యర్థిగా నువ్వు పోటీ చేసి గెలిస్తే ఈ పెద్దపల్లి ప్రాంతానికి ఏం చేస్తావో చెప్పుకోవడంలో అర్థముంది, కానీ నువ్వు రాజకీయ ప్రత్యర్థుల మీద అవాకులు చెవాకులు నోరుంది కదా అని నీ నోటికొచ్చినట్టు మాట్లాడడం అసలేది నీది నాలుగనా తాటి మట్టనా? నేను అడుగుతున్నా నేను సూటిగా, నువ్వు
ఎలక్షన్ టు ఎలక్షన్ వచ్చి టికెట్ కావాలని అన్ని పార్టీల మెట్లు ఎక్కి నువ్వు ఎక్కని మెట్లు లేవు, దిగని మెట్లు లేవు. నువ్వు ఈరోజు స్థానిక బీజేపీ నాయకులు మదన పడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు నీకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు. నువ్వు అవకాశవాదివి, యూఆర్ అపార్చునిస్ట్. స్థానికంగా ఎన్నో కష్టనష్టాలు కూర్చి బీజేపీ పార్టీ బలోపేతం చేస్తున్నటువంటి ఎంతోమంది బీజేపీ నాయకులు ఉన్నారు. ఉదాహరణకు ఇక్కడ మన గోదావరి కానీ ప్రాంతంలో కాశీపేట లింగయ్య కానీ, అయోధ్య రవి కానీ, సోగాల కుమార్ కానీ, కొండపల్లి రామచందర్ కానీ, అదేవిధంగా బల్మూరి అమరేందర్ రావు లాంటి బీజేపీ ఐడియాలజీ మీద తమ జీవితాలను దారం పోసినటువంటి ఎంతోమంది బీజేపీ కార్యకర్తలకు ఈరోజు బీజేపీ పార్టీ అన్యాయం చేసి ఒక అవకాశవాదికి ఈరోజు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయడం చాలా శోచనీయం. ఏదైతే ఒక సిద్ధాంతరీత్యా ఒక హిందూ భావజాలాన్ని మరి వ్యాపింపజేసేటువంటి పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుందని మేము భావించాం. కానీ ఇలాంటి అవకాశవాద రాజకీయాలను మోడీ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ప్రోత్సహించడం ఏమంత సమంజసం కాదు. మరి మోడీ గారు కొన్ని నిర్ణయాలు మంచిగానే తీసుకున్నా మరి ఎలాంటి చరిత్ర లేని ఈ గోమాస శ్రీనివాస్ పాపం ఇతన్ని తన సొంత గ్రామంలో మరి ఇతన్ని బట్టలు కూడా తీసి కొట్టి అక్కడ స్త్రీలను కాళ్ళు మొక్కి ఒక స్త్రీ మీద అగత్యం చేస్తే ఇతను, అదేవిధంగా పోలీసులు ఇతన్ని బహిష్కరించారు, పోయి తలదాచుకున్నాడు మహారాష్ట్రలో. చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేసుకొని వృద్ధులోకి వచ్చాడు. జరా అంబేద్కర్ ఐడియాలజీ ఉన్నవాడని, నేను కూడా నా సొంత తమ్ముళ్లాగా నాకు మంచి మిత్రుడే. కానీ ఈరోజు వివేక్ గారి పైన అలా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ పైన అసలు చెప్పరాని విధంగా భాష మాట్లాడము అది సరైన విధానం కాదు. రాజకీయాల్లో ఉన్నత విలువలు కాపాడుకోవాలి. వెంకటస్వామి గారి కుటుంబం గురించి మాట్లాడేటువంటి అర్హత కానీ హక్కు కానీ నైతిక హక్కు లేనటువంటి గోమాస శ్రీనివాస్ ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఎలక్షన్ టు ఎలక్షన్ వచ్చి వివేకును చీటర్ అంటావా? నీ బ్రతకెంత, నీ స్థాయి ఎంత, నీ యొక్క చరిత్ర మొత్తం విప్పితే బట్టలు కూడా తీసి నిన్ను మరి నిలబెట్టాల్సి వస్తుంది. రేపు ప్రజాక్షేత్రంలో గెలువు దమ్ముంటే ధైర్యం ఉంటే అదే గాని వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి వివేకును బట్టలు కూడా తీస్తా వాళ్ళ కుటుంబ పాలన. వివేక్ గారు ఒక రాజకీయ విలువలను కాపాడుతూ తను బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ తీసుకొని గెలిచిండు. కాంగ్రెస్ పార్టీకి వివేక్ అవసరం, వివేక్ కూడా కాంగ్రెస్ పార్టీ అవసరం. పార్టీ అవసరాల దృష్ట్యా ఆయన పార్టీ తన బీజేపీలో ఉన్నప్పటికీ అతను జన్మత కాంగ్రెస్ వాది. సరే కొన్ని కారణాల వల్ల వాళ్ళు పార్టీలో మారిండ్రు అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మారుతున్నాడు. పార్టీ మారని వాడు ఎవడు? బీసీసీ అధ్యక్షులు మారిండ్రు, మరి ముఖ్యమంత్రులు మారిండ్రు, మరి చాలా మంది. మరి ఆనాటి పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలను తట్టుకోలేక ఆయన పార్టీ మారచ్చు. మారినంత మాత్రాన నువ్వు శ్రీధర్ బాబును విమర్శిస్తాను. ఒక మచ్చలేని నాయకుడు శ్రీధర్ బాబును ఎంబడి తిరిగి శ్రీధర్ బాబుకు నేను ఓడగొడతా శ్రీధర్ బాబును అని చెప్పి అక్కడ ఒక దళిత సమ్మేళనం అని పెట్టి కాటారంలో బ్లాక్మెయిల్ రాజకీయాలు. నీకు టికెట్ కావాలంటే నువ్వు నాకు కార్గే తెలుసు, నాకు డికే శివకుమార్ తెలుసు, నాకు మన రేవంత్ రెడ్డి నా క్లోజ్ ఫ్రెండ్ అని ఇద్దరు ఒకటే పల్లే చదువుకున్నట్టు చెప్తావు కదా. మరి నీకెందుకు టికెట్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కాకముందే జంపు జిలాని చేసి అవకాశవాద రాజకీయాలకు నువ్వు పాల్పడి రాజకీయాల్లో ఉన్నత విలువలను కాపాడుతూ వెంకటస్వామి గారు అట్టడుగు వర్గాల నుంచి అంటే కింది భూమి నుండి ఆకాశానికి ఎదిగినటువంటి మహానాయకుడు వెంకటస్వామి గారి కుటుంబం వారి యొక్క చేయి ఇట్లనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఇట్లా ఉండదు. యాచించేటువంటి స్థితి వెంకటస్వామి గారి కుటుంబానికి లేదు. వాళ్ళు ఎంతో మందికి విద్యార్థులకు కానీ లేకపోతే సామాజిక సేవా కార్యక్రమాల్లో వాళ్ళు ముందుంటున్నారు. వికలాంగులకు ఇవి పెట్టించారు, ఒక పేద విద్యార్థులకు పోతే ఫీజు కడుతున్నారు, పెళ్లిళ్లకు దానికి దీనికి సాయం చేస్తారు, స్కూల్ బెంచీలు బల్లలు కాకుండా అనేక సంక్షేమ వాళ్ళ సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ఈ 7 నియోజకవర్గాలలో పెట్టినటువంటి చరిత్ర కుటుంబీషేలు కానీ రథకులకు ఇస్త్రీ పెట్టెలు కానీ మరి ఇట్లా
అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజల్లో వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజలను మరిచి ఏనాడు కూడా లేరు. వెంకటస్వామి గారు చెప్పారు, వాళ్ళ కుమారుని ఫ్యాక్టరీ పెట్టుకున్నప్పుడు నీ ఫ్యాక్టరీలో లాభాలు వస్తే కొంత పేద వర్గాలకు నువ్వు ట్రస్ట్ ద్వారా సాయం చేయమని సూచిస్తే వారి తండ్రి మాట జవదాటకుండా ఈరోజు వరకు కూడా చారిటీ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు? రాజకీయ పబ్బం కొరకు నువ్వు ఒక ఎక్కడి నువ్వు అసలు నీకు అసలు నైతిక హక్కే లేదు. నేను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు నేను సిగ్గుపడుతున్నా. నీకు చరిత్ర లేదు, గతి లేదు, అతి లేదు. నువ్వు ఒక మతి భ్రమించినటువంటి పిచ్చి తుగ్గులకు కానీ నేను నీకేమైనా మతి ఉన్నదా? నువ్వు రాజకీయంగా ఎదుర్కో, దమ్ము ప్రజాక్షేత్రంలో తెలుసుకో. ఎస్, నేను బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. పెద్దపల్లి ప్రజలారా, నన్ను ఆశ్రదించండి, నన్ను గెలిపించండి, నాకు సహకరించండి అని విజ్ఞప్తి చేసుకో. కానీ నువ్వేనా ప్రత్యర్థి? నీ గురించి వెంకటస్వామి కుటుంబం ఏనాడన్నా మాట్లాడిందా? ఒకనాడన్నా వెంకటస్వామి కానీ, వివేక్ కానీ, వినోద్ కానీ, వంశీ కానీ ఏనాడన్నా నీ గురించి? నీకు నీ పేరు నిన్ను ఉచ్చరించడం కూడా అసలు తప్పేమాది? ఎందుకంటే నీకు ఒక చరిత్ర లేదు, ఒక నీతి లేదు, ఒక జాతి లేదు. నువ్వు ఏంటిది నాటకాన్ని అంటాను? నాటకాన్ని నేను అడుగుతున్నా, ఎలా నాటకాన్ని సమాజాన్ని నేను అడుగుతున్నా, దయచేసి చెప్పాలి జవాబు అని. మీరు సామాజిక ఉద్యమాలలో ఏనాడైనా ముందు పాత్ర పోషించేదా? పోషించేది మాలలో మాదిగలే తప్ప నాటకాని కులం ఏనాడైనా ఎక్కడైనా ఫ్రంట్ లైన్లో ఉండి వారు చేసినటువంటి సందర్భం ఉంటే చెప్పమని నేను సవాల్ చేస్తున్నా. ఈరోజు ఊకే కులాల పేరిట కుంపట్లు పెట్టుకొని ఇది ఆది ఇది ఇది, అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ అంబేద్కర్ సంఘాలు కూడా ఈరోజు చెప్తున్నాయి. లాస్ట్ పార్లమెంటరీలకు చంద్రశేఖర్కి ఇచ్చారు కదా టికెట్, అప్పుడు ఎందుకు గెలిపించలేదు మాదిగలు? అదేవిధంగా హయ్యెస్ట్ మాదిగలు ఉన్నటువంటి మధురల మందకృష్ణ మాదిగ మూడు సార్లు ఓడిపోయింది. ఇక్కడ మాదిగ మాల నాటకాన్ని అనేది కాదు సమస్య. ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చేటువంటి నాయకత్వం కావాలి, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు కావాలి, ప్రజల ఆశయాలను అనుగుణంగా వివరించేటువంటి ప్రజల మౌలిక వసతులపైన శ్రద్ధ వహించే నాయకుడు కావాలి. కానీ ఇక మాదిగ మాల నేతకని అనేది కానే కాదనే విషయాన్ని కూడా మరొకసారి మా సోదరులందరికీ సవినయంగా చేతులు జోడించి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎవరో చెప్తే ఈ డిస్టర్బెన్స్ చేయకండి. ఈ డిస్టర్బెన్స్ వల్ల మన జాతి ఐక్యత కోల్పోతాం. ఇదే విధంగా మన ఇప్పటికే మరి ఆర్ఎస్ ప్రవీణ్ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం నందు గద్వాల పట్టణంలో నల్లకుంట శివాలయం పునర్నిర్మాణం భాగంగా ఈ రోజు దాతల సమక్షంలో రాతి స్తంభాలను సాంప్రదాయ ప్రకారంగా పూజలు చేసి రాతి స్తంభాలను స్థాపించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో స్తంభాల దాతలు ఈ పూజా కార్యక్రమంలో వారి చేతుల మీదుగా సాంప్రదాయ ప్రకారంగా చేయించడం జరిగింది. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ముదిరాజ్ ప్రగతి మత్స్య కార్మిక సంక్షేమ సేవా సమితి జిల్లా అధ్యక్షునిగా గోదావరిఖనికి చెందిన శీలం శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మత్స్య కార్మిక సంక్షేమ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముత్యం శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ శీలం శ్రీనివాస్ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. గంగొడ్డు ప్రాంత మత్స్యకారుల కొరకై
వాళ్ళ శ్రేయస్సులో భాగంగానే మరి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మరి ఈరోజు యువకులు జాతి భావాలు నెమరేసుకున్నటువంటి యువ నాయకులు మరి శీలం శ్రీనివాస్ గారిని పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా నియమించడం కొరకై ఈరోజు గోదారకనికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో అత్యధిక మెజార్టీ కలిగినటువంటి ప్రాంతం ఇది మా ముదిరాజులు. మరి మా కులదైవమైనటువంటి మా ఆరాధ్య దేవరుడు పెద్దమ్మ తల్లి దేవాలయం స్థాపించినటువంటి ఆ యొక్క నాయకులు, ఆ దేవాలయ నిర్మాణకర్త మరి మా పిలుపును మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి సబ్బు మల్ల, అయితే మత్స్యకారుల సమస్యల పట్ల అనేక ఎజెండ్ అంశాలు కూరుకుపోయిన సందర్భంగా అనేక సందర్భాలలో గౌరవ కలెక్టర్ల ద్వారా ప్రభుత్వాలకు మేము విన్నవించినప్పటికీ ఏ రోజు కూడా కనీసం ప్రక్షాళన లేకుండా కేవలం మా ఓటు బ్యాంకును మాత్రమే ఉపయోగించుకుంటూ మమ్మల్ని అనేక మా పైన అనేక వివక్షలు చూపెడితే పోయినసారి ఎలక్షన్లో మేమేంది మా ఐక్యత ఏంది మా మెజార్ట్ ఏంది అనేటువంటిది మేము ప్రూఫ్ చేసుకోవడం జరిగింది. నాయన పులివచ్చిన అనేటువంటి కథకు సరిపోయారు పోయిన ప్రభుత్వ పాలకులు. మరి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర 4 కోట్ల జనాల ఆదరణలు ఉంది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అన్నగారు మరి వారికి మా కులం పైన పెద్దన్న పాత్ర పోషించి మా మీద ఎలాంటి వివక్షత లేకుండా మనసు పూర్తిగా మా హక్కుల పరిరక్షణకై మా ఎలాంటి అంశాలకై జనాభా ప్రతిపాదికన దమాష పద్ధతిలో మాకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని, అనేక సంక్షేమ పథకాల పట్ల కూడా మాకు ప్రత్యేకంగా చొరవ చూపాలని, ఈ మధ్యలో అయినటువంటి కార్పొరేషన్ చైర్మన్స్ ఏవైతున్నాయో మరి ఇక్కడ కూడా మా మీద ఈ నూతన ప్రభుత్వం కూడా వివక్షత చూపింది. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి కాంగ్రెస్ ప్రభుత్వం వారైనా, మీరు అన్నమాట నిలబెట్టుకోరని చెప్పేసి ఈ గౌరవ ప్రాతికేయుల పక్షాన నేను ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నా. మీరు నిజంగానే ముదిరాజులకు అన్యాయం జరుగుతుందని మీ నోట నుంచి వెళ్ళిన సందర్భంగా 180% మా ముదిరాజు బిడ్డలు మీకు ఓట్లేసారు. మా ముదిరాజు అట్లా మా వాటేంతో చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. జనాభా ప్రతిపాదకన మేము ఇంకేమో అడుగుతలేము. మా జనాభా ఏదైతే ఉన్నదో మా వాట మాకు ఇవ్వండి, ఏ పద్ధతులు ఇస్తారనే దాని మీద మేము కోరుతున్నాం. తప్పితే గొంతమ్మ కోరిక కాదు. ఈ పద్ధతిలో మీరు మమ్మల్ని సప్రకృతి చేయాలి తప్ప విఫల ప్రయత్నం చేయకుండా చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ మత్స్యకార్మిక వ్యవస్థ ఏదైతే అనేక సవలతులు లేక ఇబ్బంది అయితే పడుతున్నదో, మరి ఈ ఎజెండ్ అంశాలు ఏదైతే ఇప్పుడు ఎజెండ్ అంశాలు ఏవైతున్నాయో ఆ ఎజెండ్ అంశాల మీద ఆటి మీద పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలని, అందులో భాగంగానే మరి మా శ్రేయస్సు అనే పేరు మీద తెచ్చుకోవాలని, 60 లక్షల జనాభా కలిగినటువంటి మా జాతి కుటుంబం ఆదరణలు పొందాలని చెప్పేసి ఈ పక్షాన ఈ సందర్భంగా నేను ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను మరీ మరీ ప్రత్యేకంగా కోరుకుంటాను. పోచమ్మ తల్లి దీవెనలతో రామకుండం నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రామకుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అమ్మవారిని వేడుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 11వ డివిజన్ భగత్ సింగ్ నగర్లో కార్పొరేటర్ అండ్ యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ సొంత ఖర్చులతో నిర్మించిన పోచమ్మ గుడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ భవిష్యత్తులో డివిజన్ అభివృద్దికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సారా ఇచ్చారా గెలవాలి.
పగ్గిపెట్టింది పగ్గిపెట్టాడు అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. ఆయన కుటుంబానికి ఆయురారోగ్యంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న నివాసముల ప్రతి ఒక్క కుటుంబాలకు ఆయురారోగ్యంతో పాటు మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలి. ఆ అమ్మవారు అంటేనే మన గ్రామ దేవత అయితే వాళ్ళకు దేవత కోసం మనకు చెడు దృష్టి పడకుండా ఘన దృష్టి పడకుండా దుష్టుల దృష్టి పడకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఉన్న కుటుంబాలు అన్ని కూడా మంచి ఉండాలని మీరు ఏదైతే కోరుతారో అవన్నీ తప్పకుండా ఆ అమ్మవారి దయతో మంచి ఉంటాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మీరందరూ కూడా ఆ తల్లి దయతో మరి నాకు పెద్ద మెజార్టీ కనిపిస్తారు. ఎంత పెద్దంటే తెలంగాణ మొత్తం కూడా రామగుండంలో ఒకసారి వైపు చూసారు. గిన్ను ఓటేసి గెలిపించారంటే వీడెవడో సామాన్యుడు కాదు. మరి ప్రజలందరూ ఒకవైపు ఉన్నారంటే దీనిలో మనం ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వానికి కూడా ఆలోచన వచ్చింది. మరి నేను గెలిచిన వెంటనే మీ వేషంలోనే మీరు డ్యూటీ పోయే బట్టలు వేసుకొని మీరు పెట్టుకునే హెల్మెట్ పెట్టుకొని మీరు పెట్టుకునే చెమ్మచ్ పట్టుకొని అసెంబ్లీలో పోయిన ఎవరు పోయినంటే గోదావరి కింద చూడ కాలు కూడా అసెంబ్లీలోకి వచ్చిందని చెప్పడానికి దేశానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నం చేసి ఆ దశలో ఉండి రామగుండంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతం బాగా పైసలు ఉన్నాయి, బాగా డబ్బు ఉన్నది, ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ ఏం తప్పలేదనే ఆలోచన ఉన్న ప్రభుత్వానికి మా ప్రాంతం ఒకప్పుడు అన్నం పెట్టింది. ఈరోజు అన్నమో ఆలోచన రాంటుంది, బొందరగడ్డ అయింది, మా ఊళ్ళు కాపాడాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేశారు. ఇక్కడ రోజు 3 గంటలకు బాంబులు వెళ్తా ఉంటే ఇక్కడ గుండెల్లో వెళ్తా ఉంది, ఇళ్లలో వలుతా ఉన్నాయి, పనులు వస్తూ ఉన్నాయి. ప్రతి పదిలకు ఒక పెరాసిస్ పేషెంట్ ఉన్నాడు, విషవాయువుతో తట్టుకోలేకపోతున్నాడు. మాకు దీని మీద పూర్తి స్థాయిలో ఇలా అవన్నీతో పాటు మరి ఇలా కొంచెం బ్లాస్టింగ్ తగ్గినట్టున్నారు. అంత సపోర్ట్ లేవు కానీ దుమ్ము దూరి ఉండడం వల్ల ఇంకా 100,000 చెట్లు పెట్టాలని చెప్పారు. 100,000 చెట్లు పెట్టే కార్యక్రమం వర్షాకాలం మొదలు కాగానే పెడతాం. మీరందరూ కూడా దానిలో పాల్గొంటారనే విషయాన్ని మాట ఇస్తా ఉన్నారు. మొదటి సంవత్సరం నాకు 3,500 ఇళ్ళున్నాయి నా చేతులకు. 3,500 ఇళ్లలో 1,500 ఇళ్ళు కార్పొరేషన్లో పెడతా ఉన్నా, 1,000 ఇళ్ళు పల్లె పాటలో ఉన్న పేదవాళ్ళకు పెడతా ఉన్నా. మొదటి విడతగా 1,500 మందికి ఇక్కడ ఇల్లు ఇస్తా. ఒకవేళ ఇల్లు లేకుండా ఇంకా మా ప్రభుత్వంలో లేవంటే మిగతా వారందరికి కూడా ఎక్కడో ఒక జాల ఇళ్ళ పట్టాలిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనే విషయాన్ని కూడా మీ అందరికి మరి కోసమ్మ తల్లి సాక్షిగా మాట ఇస్తా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిగా మీరు ఊహించని విధంగా ఎప్పుడు చూడని విధంగా గతంలో 600 ఇళ్ళు కట్టారు. ఇలా మీడియా ఉంది కాబట్టి చెప్తున్నా, ప్రజలందరూ కూడా కాదు, గోదావరి ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నారు. రామగుండం నియోజకవర్గం ఉన్న ప్రజలకు సోమవారం సత్యనారాయణ ఉన్నప్పుడు ఇల్లు కట్టి చిట్టి వేసారు. 160 మంది చెప్తా ఉన్నారు ప్రకాశ్. ఇంకో ఎన్నిక రాగానే ఆ 160 మంది క్యాన్సిల్ చేశారు. తర్వాత ఈరోజు వచ్చిన తర్వాత 600 మందికి చిట్టి వేసారు. ఏసీ మళ్ళీ ఆపేసారు. శాతలో తౌడేసి కుక్కల పంచాయతీ పెట్టినట్టుగా మన అందరి మనోభావాలతోటి పేదవాళ్ళ యొక్క ఆశల మీద నీళ్లు తల్లి ఆ పేదవాళ్లను రానియకుండా దగ్గర ఉన్నటువంటి అనుచరులకు కొందరికి దొంగ చాటున పెట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అది ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆపి చిట్టి లేయచ్చు. కానీ మా నాయకులందరూ కూర్చొని మాట్లాడుకుని ఒకటే నిర్ణయం చెప్పాను. మీరు చెప్పండి, ఆ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పేదవాడే ఉంటారు కదా, వారి అనుభవంలో 20 మందో 50 మందో దొంగతనంగా ఇచ్చే కావచ్చు, కానీ వాడు పేదవాడే ఉంటాడు. వాడిని కూడా మన కుటుంబ సభ్యుడే, వాడితో పాటు
వచ్చిన వారందరూ కూడా వారి ఇల్లు వాళ్ళకి ఇచ్చేద్దాం, మళ్ళీ చిట్టిలేసే కార్యక్రమం వద్దు, ఆ వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయద్దు, వాళ్ళని బాధ పెట్టద్దు, మనం అందరం గురించి పనిచేసే వాళ్ళం, ఒకరు ఇచ్చారు కదా వాళ్ళ మనుషులను చూడకుండా అందరూ మన కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళందరికీ కూడా 600 మందికి ఆ పట్టాలు ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పించే కార్యక్రమానికి శంకురార్పణ చేస్తా ఉన్నాం. త్వరలోనే వాళ్ళందరూ కూడా గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఆ పోచమ్మ తల్లి సాక్షిగా ప్రకాశ్ దివజన్లో ఈరోజు అందరికి బహుమానంగా ఇస్తా ఉన్నామని చెప్పి అధికారికంగా శాసన సభ్యులుగా చెప్తా ఉన్నాం. అదే మాదిగా ఎవరెవరైతే పేదవారు ఉన్నారో మా సంగతి ఏంటని భావించే వాళ్ళు ఎవ్వరు కూడా భయపడకండి, మేమున్నాం, వేదికి 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 పట్టుకుంటాం, పేదవాడెక్కడో గుర్తిస్తాం, పట్టుకొచ్చి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం దగ్గరుండి నేను నా కుటుంబ సభ్యులు అందరు కూడా కలిసి మీకు ఉంటాం, ఆ రోజు చెప్పిన రక్షకుడిగా ఉంటాని చెప్పి ఆ దేవత వరం వల్ల మరి అవకాశం ఇప్పించిన మీ యొక్క దయ వల్ల ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుడిగా మీ కుటుంబంలో బిడ్డగా మీ అందరి సాక్షిగా మీకు రక్షకుడిగా ఉంటా, మీకు అండగా ఉంటా, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం మీరు అందరే చేస్తారని చెప్పి మరి ఆ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తూ మీ అభిమానం ప్రేమ ఎప్పుడు ఇదే విధంగా ఉండాలని అందరికి కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. బాగా కలర్లు మాత్రమే ఆడుకోండి, తాగి పొడవలు పెట్టుకోకుండా చూసుకోవాలిగా వస్తుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.